నమస్కారం. ఓం సివిఆర్ ప్రేక్షకులకు గ్రహఫల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలియచేయడానికి ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న, గోల్డ్ మెడలిస్ట్ జంధ్యాల లత గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీకున్న సందేహాలు నివృత్తి చేయటం కోసం స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లకు ఫోన్ చేయండి. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. కార్యక్రమంలో ముందుగా ఒక మంచి శ్లోకంతో కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందాం. అలాగే ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం పంచాంగం చూద్దాము. శ్రీ ప్లవనామ సంవత్సరం, మార్గశిర పుష్యమాసం, అలాగే హేమంత ఋతువు. ఈరోజు మనకి శుద్ధ పాడ్యమి రాత్రి 8:31 వరకు ఉంది. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 1:33 వరకు ఉంది. ఈరోజు వర్జం రాత్రి 8:41 నుంచి 10:06 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుంచి 1:18 వరకు. అలాగే తిరిగి మధ్యాహ్నం 2:47 నుంచి 3:31 వరకు. ఈరోజు అమృత ఘడియలు ఉదయం 9:19 నుంచి 10:44 వరకు. ఇంకా ఈరోజు రాహుకాలం ఉదయం 8:03 నుంచి 9:26 వరకు. ఇంకా మనం ద్వాదశ రాశుల వారి ఫలితాలను చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మనం ఆల్రెడీ ఇక్కడ నక్షత్రం శుక్ర నక్షత్రం గురించి మాట్లాడుకున్నాం. పూర్వాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి ఇక్కడ వీరికి చాలా వరకు కూడా భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల గురించి కొంచెం ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. ఆలోచన ఉంది, అలాగే చక్కగా ఉండే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఆర్థికంగా అనుకూలత కనపడుతోంది. దీంతో పాటుగా వీరు అనుకుంటున్న పనులన్నింటిలోనూ కూడా విజయం తెచ్చుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానానికి కానీ విద్యార్థులకు కానీ చాలా చక్కటి అవకాశాలు, అలాగే మంచిగా చదువుకోవటం కానీ మంచిగా వీళ్ళ పర్ఫార్మెన్స్ కానీ కనపడుతూ ఉంటుంది. అలాగే మీరు ఏమైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేస్తుంటే వాటిల్లో మీకు కొంతవరకు ఆర్థికంగా అనుకూలత వచ్చే రోజుగా కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద కనుక మనం చూసుకున్నామంటే ఈరోజు ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉన్న రోజుగానే అనుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది? ఈరోజు వీరు ఇష్టదేవతారాధన చేయటం, అలాగే ఇష్టదేవతారాధనతో పాటుగా వీరు ఇక్కడ లక్ష్మీదేవిని కూడా ఆరాధించటం, లక్ష్మీదేవికి అష్టోత్తరం కానీ సహస్రనామాలు కానీ చదవటం, అలాగే అమ్మవారికి తులసి దళాలను సమర్పించటం. తర్వాత వృషభరాశిని చూద్దాం. ఇంకా వృషభరాశి వారికి గనక మనం చూసుకున్నామంటే వృషభరాశి వారికి ఇక్కడ ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతున్నా ఖర్చులు కూడా విపరీతంగా కనపడుతున్నాయి. సేవింగ్స్ లాంటివి ఏమైనా ఉంటే కూడా వాటి నుంచి కూడా కొంచెం తీసి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. పేరు ప్రఖ్యాతులు అనేవి వచ్చినా కూడా మనసు కొంచెం ఆందోళనగా ఉండటం, ఆరోగ్యపరంగా కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ లాంటివి కలగటం, ఏదో ఒక స్ట్రెస్ వీళ్ళని ఇబ్బందికి అయితే గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం స్ట్రెస్ తగ్గించుకోండి. అలాగే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా తప్పనిసరిగా బయటకు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి గనక ఈ రోజును ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా సరే స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు మెడిటేషన్ చేయటం కానీ ఇష్టమైన పనులు చేయటం కానీ చేస్తూ ఉండాలి. కాబట్టి మీకు ఈ రోజుని ఇష్టమైన పనులకి కేటాయించుకోండి. అలాగే కొంతసేపు భగవద్ ధ్యానం చేయండి లేదా భగవత్ ఆరాధన చేయండి. తప్పనిసరిగా మీరు ఆలయానికి వెళ్ళి స్వామివారిని కానీ అమ్మవారిని కానీ దర్శనం చేసుకోండి. ఈరోజు ఇష్టదేవత ఆరాధన మీకు కూడా చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. అయితే మీరు ఈరోజు ప్రత్యేకించి ఎక్కడైనా సరే కొంచెం చిన్న దానం లాంటిది ఏదన్నా చేయండి. ఎవరికైనా సరే ఒక రూపాయో ఒక 50 NP అంటే ఒక 50 పైసలు లేదు ఒక రూపాయి ఇలాంటిది ఏదైనా సరే మీరు కొంచెం దానం చేయడానికి ఇచ్చారంటే చాలా చక్కగా మీకు ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే ఇంకా మనం మిథున రాశిని చూద్దాం. మిథున రాశి వారికి గనక మనం చూసామంటే మిథున రాశి వారికి కూడా ఇక్కడ కొంత అనుకూలత అనేది కనపడుతోంది. అయితే ఈ అనుకూలత అనేది ఏ విధంగా ఉంటుంది అంటే వీరి ఆలోచనలకి సంబంధించిన పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులన్నీ కూడా చేయడానికి వీళ్ళు ఇష్టత చూపిస్తుంటారు, కష్టపడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అన్యోన్యత అనేది కనపడుతోంది. ప్రతి ప్రయత్నంలోనూ కూడా అంటే ప్రతి చేస్తున్న ప్రతి విషయంలోనూ కూడా ఒక ప్రయత్నం, ఒక కష్టము, అలాగే అది సాధించాలి అనే తపన ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన కాలం, అలాగే ఇక్కడ మీకు ఈరోజు కొంత అనుకూలమైన కాలంగానే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు మాత్రం గణపతి ఆరాధన చేస్తూ ఉండండి, అలాగే గణపతిని ఎర్రటి పూలతో పూజించేందుకు ప్రయత్నం చేయండి. ఇంకా మనము కర్కాటక రాశిని చూద్దాం. కర్కాటక రాశి వారికి గనక మనం గమనించామంటే కర్కాటక రాశి వారికి కూడా కొంత అనుకూలమైన కాలంగానే మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారు ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే వారి ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఆరోగ్యం గురించి జాగ్రత్తతో పాటుగా భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల గురించి కూడా కొంచెం శ్రద్ధ అనేది తీసుకుంటే ఇంకా చక్కగా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది.
ఏదైనా వస్తు వాహనాలు కొనుక్కోవాలన్నా లేకపోతే ఏదైనా సరే ఒక మంచి పనికి మీరు శ్రీకారం చుట్టేందుకు ఈరోజు చాలా చక్కటి రోజు. కాబట్టి కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? కర్కాటక రాశి వారు అమ్మవారి ఆరాధన చేయటం, లలితా సహస్రనామాలు చదవటం, అలాగే అమ్మవారికి ఈరోజు క్షీరాన్నాన్ని నైవేద్యం పెట్టడం. తర్వాత సింహరాశి. ఇంకా సింహరాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది, ఖర్చులు కూడా అధికంగానే కనపడుతున్నాయి. దీంతో పాటు వృత్తి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఇక్కడ ప్రత్యేకంగా కూడా కొంత శ్రమ అనేది అధికంగా కనపడుతోంది. అయితే ఏంటి అని అంటే శ్రమ అధికంగా ఉన్నా కూడా ఫలితాలు కూడా చక్కగా కనపడుతున్నాయి, కొంచెం నిరాశకి గురయ్యేందుకు అవకాశాలు. కాబట్టి సింహరాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? వీళ్ళు సింహరాశి వాళ్ళు ఇక్కడ సూర్యుని ఆరాధించటం, అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, దీంతో పాటు వీరి యొక్క గురువు గారిని తలుచుకోవటం లేదా సాయినాథుడి దర్శనం చేసుకోవటం, దత్తుణ్ణి ఆరాధించటం, ఇలా ఏది చేసినా కూడా చక్కగా వీళ్ళకి ఎటువంటి ఆటంకాలు ఉన్నా లేకపోతే ఏమైనా సరే ఆర్థికంగా కొంత ప్రతికూలత ఉన్నా కూడా అవి తీరిపోయేందుకు అవకాశాలుంటాయి. తదుపరి కన్యారాశి. ఇంకా కన్యారాశి వారికి గనక మనం చూసామంటే కన్యారాశి వారికి కూడా ఇక్కడ భార్యాభర్తల మధ్యన కొంతవరకు అనుకూలత, అలాగే బిజినెస్ లో ఉన్న వారికి అనుకూలత ఎక్కువగా కనపడుతోంది. దీంతో పాటు వీరు కూడా ఏదైనా సరే కొనుక్కునేందుకు అవకాశాలు, ముఖ్యంగా స్త్రీలు అయితే ఏమైనా కొంచెం వాళ్ళకి నచ్చినవి కొనుక్కునేందుకు అవకాశాలు ఉంటాయి. అంటే ఏమైనా చిన్న చిన్న నగలు కానీ లేకపోతే చీరలు కానీ ఇలాంటివి ఏవో ఒకటి స్త్రీలకి చాలా చక్కటి రోజుగా మనం కన్యారాశి వారికి చెప్పుకోవచ్చు. చక్కగా బంధుమిత్రులు కలవటం లేదా చిన్న చిన్న ఫంక్షన్స్ అటెండ్ అవటం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేందుకు అవకాశాలు. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? ఈరోజు ఆనందంగా గడపండి, ఎటువంటి చెడు ఆలోచనలు పెట్టుకోకండి. ఏదైనా సరే భగవంతుని అనుగ్రహం ఉందంటే అన్నీ సాధించగలం. అలాగే రుణాలు అప్పుల గురించి ఎక్కువగా ఆలోచన చేయకండి, తప్పనిసరిగా వాటికి సంబంధించి కూడా మెల్లమెల్లగా మీరు తీర్చేందుకు అవకాశాలుంటాయి. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది అని అంటే వీరు లక్ష్మీనారాయణ హృదయం చదవటం, అలాగే ఈరోజు స్వామి వారిని దర్శించుకోవటం, విష్ణువు ఆరాధన చేస్తూ ఉండాలి. కాబట్టి ఈరోజు విష్ణుమూర్తిని దర్శించుకున్నారంటే చాలా చక్కటి ఫలితాలు అనేవి మీకు కనపడతాయి. తదుపరి తులారాశి. ఇంకా తులారాశి వారికి గనక మనం చూసామంటే శ్రమ అధికంగా కనపడుతోంది, దీంతో పాటు ప్రయాణాలు చేసే పరిస్థితులు కనపడుతున్నాయి, కొంచెం అలసట అనేది కనపడుతోంది, ఎక్కువ శాతం కొంచెం వీళ్ళకి ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. కాబట్టి వీళ్ళు కొంచెం ఖర్చుల్ని నియంత్రించుకునేందుకు ప్రయత్నం చేయాలి. కమ్యూనికేషన్స్ పరంగా ఎప్పటి నుంచో దూరంగా ఉన్న వాళ్ళతోటి మళ్ళీ మీరు మాట్లాడేందుకు ప్రయత్నం చేయటం. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే కొంచెం బడలిక, అలసట, దీంతో పాటు ఖర్చులు ఇవి మనకి తులారాశిలో కనపడుతున్నాయి. కాబట్టి తులారాశి వారికి ఈ రోజులు కొంచెం ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయటం, మౌనంగా ఉండేందుకు ప్రయత్నం చేయటం, అలాగే కొంచెం రెస్ట్ తీసుకునేందుకు ప్రయత్నం చేయటం. వృశ్చిక రాశి వారిని చూద్దాం. ఇంకా వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసుకున్నామంటే ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా ఖర్చులు అధికంగా ఉన్నాయి, హాస్పిటల్ విజిట్స్ అనేవి కనపడుతున్నాయి. దీంతో పాటు భార్యాభర్తల మధ్యన ఎవరికో ఒకరికి ఒక చిన్న అనారోగ్యం కానీ లేకపోతే ఏదో ఒక కారణం, అనారోగ్యం అక్కర్లేదు, ఏదో ఒక కారణంతో వీరు హాస్పిటల్స్కి వెళ్ళటం, చెకప్ చేయించుకోవటం ఇలాంటివి ఏదో ఒకటి వీళ్ళకి కనపడుతూ ఉంటాయి. అయితే కొంచెం ఆందోళన అనేది లేకపోయినా మనసులో ఎలా ఉంటుంది, టెస్ట్ రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది ఇలాంటివి కొంచెం చిన్న చిన్న సంశయాలు ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి మిగతా అన్ని విషయాలు బాగానే ఉన్నాయి, అందుకని మనసు కొంచెం ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే ఖర్చులు అధికంగా ఉన్న రోజుగానే చెప్పుకుంటున్నాం గనక ఇంకా అంటే మీకు ఈ ఖర్చుని కంట్రోల్ చేసేందుకు కొంచెం గట్టిగానే మీరు ఏదైనా మంత్రం కానీ లేకపోతే స్వామివారి ఆరాధన, అమ్మవారి ఆరాధన ఇలాగ మీరు చేసుకుంటూ రావాలి. కాబట్టి మీరు ఈరోజు శివాలయానికి వెళ్ళండి, స్వామివారిని దర్శనం చేసుకోండి, అలాగే మీకు కుదిరితే గనక ఈరోజు శివాభిషేకం చేసేందుకు ప్రయత్నం చేయండి. ఇంకా ధనురాశి వారిని చూద్దాం. ధనురాశి వారికి కనుక మనం చూసుకున్నామంటే ధనురాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత కనపడుతుంది, భార్యాభర్తల మధ్యన అనుకూలత, దీంతో పాటుగా రుణాల ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు చాలా చక్కటి ఈ రోజుగా కూడా మనం చెప్పుకోవచ్చు. స్నేహితుల వలన చక్కటి ఫ్రెండ్షిప్ వలన మంచి హెల్ప్ రావటము, అలాగే అనుకున్న పనులన్నీ కూడా మెల్లగా పూర్తిగా నిదానంగా పూర్తి చేయటము. కాబట్టి ఈ రాశి వారికి కూడా అనుకూలమైన రోజు. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి? దత్తాత్రేయుని ఆరాధిస్తూ ఉండాలి, అలాగే ఇష్టదేవత నామస్మరణ మర్చిపోకూడదు. ఇంకా మనం మకర రాశిని చూద్దాం. మకర రాశి వారికి కనుక గమనించామంటే మకర రాశి వారికి ఉద్యోగస్తులకి కొంచెం చికాకులు ఉండే రోజుగా చెప్పుకుంటున్నాం, అలాగే వీరికి శ్రమ అధికంగా ఉంటుంది, పనులన్నింటిలోనూ కూడా కొంచెం నెమ్మదిగా జరిగేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కొంచెం దీని మీద శ్రద్ధ తీసుకోవాలి, ఖర్చులు కొంచెం ఉండే రోజుగానే కూడా చెప్పుకోవచ్చు, ఆరోగ్యం మీద మాత్రం శ్రద్ధ తీసుకోండి. కాబట్టి మకర రాశి వారు
శివుణ్ణి ఆరాధించటం, అలాగే ఈరోజు కాలభైరవ అష్టకం కూడా చదువుకోవటం. ఇంకా కుంభరాశి వారిని కనుక మనం గమనించామంటే కుంభరాశి వారికి ఆర్థికంగా అనుకూలత కనపడుతోంది, విద్యార్థులకి అనుకూలత, భార్యాభర్తల మధ్యన అనుకూలత, అలాగే అనుకుంటున్న పనులన్నింటిలోనూ కూడా ఈరోజు కుంభరాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి, చంద్రశేఖరాష్టకం చదువుతూ ఉండటం, శివనామస్మరణ చేస్తూ ఉండటం. ఇంకా చివరిగా మీనరాశిని చూద్దాం. మీనరాశి వారికి కనుక మనం చూసామంటే మీనరాశి వారికి కూడా ఇక్కడ కొంత ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతున్నా చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అంటే ఎక్కడో అక్కడ మనం ఒక రుణం తెచ్చుకోవాలని కానీ, లేకపోతే మన దగ్గర ఉన్న సంపాదన కానీ డబ్బు కానీ ఏదైతే ఉందో అది మనకి తగినంతగా సరిపోదు గనక ఎవరైనా సహాయం చేస్తారా అని కానీ, ఇలాంటి ఆలోచన కొంచెం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు ప్రయత్నం అనేది కనపడుతోంది. చాలా వరకు కూడా కమ్యూనికేషన్స్ పరంగా అనుకూలంగా ఉన్నా కూడా ఆర్థికంగా ఈరోజు కొంచెం టైట్గా ఉండే సందర్భాలే ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఆర్థికంగా ఇబ్బంది కనపడుతోంది గనక మీనరాశి వారు, అలాగే స్త్రీలు వారి యొక్క ఆరోగ్యం గురించి తగిన శ్రద్ధ అనేది మాత్రం తీసుకోవాలి. కాబట్టి మీనరాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి అనంటే, మీనరాశి వారు కూడా ఈరోజు విష్ణుమూర్తిని అలాగే అమ్మవారిని ఆరాధించండి. దీంతో పాటుగా తప్పనిసరిగా కుదిరితే ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. కొంచెం ఆర్థికంగా ఇబ్బంది అనేది కనపడుతోంది. స్త్రీలు తప్పనిసరిగా వారి ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ భయాన్ని వీడాలి, అలాగే నమ్మకంగా ముందుకు వెళ్ళాలి. అనారోగ్యం ఏదున్నా కూడా తొలగిపోతుంది. అమ్మ మంచి వివరణ ఇచ్చారు ద్వాదశ రాశుల కోసం. అయితే ఇప్పుడు మీతో మాట్లాడడానికి కాలర్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు అని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. చెప్పండి అమ్మ, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు భారతమ్మ. భారతి గారు చెప్పండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? చెప్పండి మేడం. చెప్పండి అమ్మ, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు భారతి గారు? సరేనమ్మా, ఏ విషయమై కాల్ చేశారు కార్యక్రమానికి? మేము మా అబ్బాయి గురించి మాట్లాడాలనుకున్నాం. బాబు జన్మ వివరాలు తెలియజేయండి. బాబు బీటెక్ అయిపోయింది మేడం. పుట్టిన వివరాలు తెలియజేయండి బాబువి. పుట్టిన తేదీ 29 అది 11 నవంబర్ 92. నవంబర్ 92 సంవత్సరం. ఓకే అమ్మా, పుట్టిన సమయం తెలియచేయండి. అదే ఉద్యోగం మేడం. తప్పకుండా పుట్టిన సమయం తెలియచేయండి. ఉద్యోగం గురించి మేడం అడగాలనుకుంటున్నాను. సరే ఇంకా. అలాగే అమ్మా, భారతి గారు అయితే ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి అమ్మగారు సిద్ధంగా ఉన్నారు, వారిని అడగండి. మాట్లాడండి అమ్మా, అమ్మగారితో మాట్లాడండి. ఉద్యోగం రాజేస్తాం. సరేనమ్మా, మీరు ఉద్యోగం గురించి అడుగుతున్నారు ప్రశ్న. 5 ఏళ్ల నుంచి ఉద్యోగం రాలేదు అని అంటే ఈయన చదువు పరంగా కూడా కొంత ఆలస్యం అయిందా? ఏదైనా చదువు బీటెక్ చదివారు కదమ్మా మీ అబ్బాయి? అవును, మీ అబ్బాయి బీటెక్ చదివారు. ఆ తర్వాత అసలు ఉద్యోగ ప్రయత్నం చేయలేదంటున్నారా? అంటున్నాను. అబ్బాయికి ఇంకా కొద్దిగా సమయం పడుతుందమ్మా ఉద్యోగం రావడానికి. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఇంకా పడుతుంది, ఇంకా కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే మీ అబ్బాయి వచ్చినది వచ్చినట్టుగా చెయ్యట్లేదు. తను ఏది చెయ్యాలనుకుంటున్నాడో ఆ ఉద్యోగం వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నారు. అందుకని ఏమవుతుందంటే కొంచెం ఆలస్యం అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఉద్యోగం రావాలంటే అది వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి కదా, మనం ఆగాలి కదా. అందుకని నడుస్తున్న దశ కూడా కొంత అతనికి అంత ఉద్యోగం ఇచ్చే దశ నడవట్లేదు. మీ అబ్బాయి నాకు తెలిసి 5 ఏళ్ల క్రితం, అంటే ఇప్పుడు మీరు 5 ఏళ్ళు అయిందన్నారు, కానీ ఈ మధ్య కాలంలో మీ అబ్బాయి ఎక్కడో కొంతకాలం ఉద్యోగం చేసుంటారు. చేసి ఒక 6 నెలల నుంచి ఒక 1 ఏడాది లోపల అవును చేస్తారమ్మా, ఉద్యోగం అస్సలు రాకుండా ఉండదు. కానీ మీ అబ్బాయి ఏంటంటే తనకి నచ్చిన ఉద్యోగం చేయడం కోసం అని చెప్పి ఆయన ఆగారు. కాబట్టి ఏంటంటే ఇంకా ఇక్కడ కొంచెం టైం అయితే పడుతుందమ్మా, ఇంకా సమయం అయితే ఉంది. ఇప్పుడే ఇంకా ఉద్యోగం వచ్చేందుకు అవకాశాలు కొంచెం తక్కువ ఉన్నాయి. ఇతనికి ఏంటంటే ఒక 3-4 నెలల తర్వాత మళ్ళీ అవకాశాలు వస్తాయి, ఇంకా అప్పటి నుంచి ఉద్యోగంలోకి చేరతారు.
చేస్తారు, ఉద్యోగం ఖచ్చితంగా వస్తుందని కాదు, ఇక్కడ ఉద్యోగం చేస్తారు ఆ తర్వాత మానేస్తారు మళ్ళీ చేస్తారు అలా ఉంటారు మీ అబ్బాయి. కాబట్టి నడుస్తున్న టైం కొంచెం ప్రతికూలంగా ఉందన్నమాట, స్థిరత్వం రాదు ఇప్పుడే, ఇంకా కొంచెం టైం పడుతుంది అని చెప్తున్నాను. ఓకే అమ్మ, మరో కాలర్ ను కూడా చూద్దాం. నమస్కారం అండి. హలో. నమస్తే అమ్మ, మీరు మాట్లాడేటప్పుడు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. చెప్పండి అమ్మ, మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? మా పేరు కోటేశ్వరి అండి. కోటేశ్వరి గారు చెప్పండి, ఏ విషయమై కాల్ చేశారు కార్యక్రమానికి? మా వారి గురించి కనుక్కున్నామనండి. తప్పకుండా, మీ భర్త వివరాలు తెలియచేయండి. దేవసాగర్ అండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మ. 14/10/1983. సమయం? నైట్ అండి, 8-8:30 మధ్యలో, కరెక్ట్ గా తెలీదు. రాత్రి 8:00 నుండి 8:30 మధ్యలో. అవునండి. ఏ స్థలంలో జన్మించారమ్మా? గుంటూరు అండి. గుంటూరులో జన్మించారు. చెప్పండి అమ్మా, కోటేశ్వరి గారు ఇప్పుడు మీ భర్తకి ఏ విషయమై కాల్ చేశారు? ఆర్థికంగా ఏ పంట కలిసి రావట్లేదండి. తప్పకుండా, ఇప్పుడు ఆ విషయాలు తెలియచేయడానికి అమ్మగారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడండి. అమ్మ, మీ వారు ఏం చేస్తుంటారమ్మా? ప్రస్తుతానికైతే ఫ్రూట్స్ బిజినెస్ చేస్తున్నారండి. మీ వారు బిజినెస్ మారుస్తూ ఉంటారా? అవునండి, ఒకదాని మీద నిలిచిగా ఉండరు. అందుకనే మీకు ఆర్థికంగా ఇబ్బంది కలుగుతోంది. ఇప్పుడు నడుస్తున్నది కరెక్ట్ గా గురు మహర్దశ మొదలైందమ్మా 2022 నుంచి. ఈ గురు మహర్దశ మొదలవటం వలన కొంత ఆర్థికంగా అనుకూలత అనేది కలుగుతున్నా, ఏదో ఒక రకంగా కూడా అంటే మీకు రుణాలు అలాంటివి కూడా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి ఏమవుతూ ఉంటుందంటే ఆ రుణాలు తీర్చటము, మళ్ళీ మీకు వచ్చింది ఎక్కడో అక్కడ పెట్టుబడి పెట్టడము, ఇలాంటివి మీ వారు చేస్తూనే ఉంటారు. నిలకడగా ఒక వ్యాపారం చేయటం కానీ, నిలకడగా అందులో ఉండటం కానీ మనకి కనిపించదు. కాబట్టి మీది ప్రస్తుతానికి ఏంటి అని అంటే, ఆర్థికంగా పర్వాలేదు, ఒక రూపాయి సంపాదిస్తారు, అసలు సంపాదించడం చెప్పను, ఇప్పుడు చాలా వరకు కూడా అనుకూలమైన సమయమే, చక్కగా సంపాదిస్తారు. కానీ ఏంటి అని అంటే ఏప్రిల్ నుంచి ఇంకా బాగుంటుంది. కొంచెం ఏంటి అంటే ఈయన తొందరపడి వ్యాపారాలు మార్చకుండా, ఎక్కువ రుణం తీసుకోకుండా గనక ఉంటే జీవితం అనేది మీది చాలా సాఫీగా వెళ్ళిపోతుంది. చెప్పండి. మ్యాచింగ్ సెంటర్ ఇట్లా కంప్యూటర్ వర్క్ బిజినెస్ పెట్టిద్దాం అనుకుంటున్నాను అండి, ఆయన పేరు మీద బాగుంది. ఏం బిజినెస్ పెట్టిస్తారు? మ్యాచింగ్ సెంటర్ కంప్యూటర్ వర్క్స్ అండి. మ్యాచింగ్ సెంటర్ కంప్యూటర్ వర్క్స్ పెట్టించండి, పర్వాలేదు, అది కూడా బానే ఉంటాయి ఈయనకి. ఇంకా ఇంకా వ్యాపారాలు మార్చకండి, ఇప్పుడు నడుస్తున్న దశ నుంచి ఇంకా వేరే వేరేగా మారే అవకాశాలు ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మారితే ఇక్కడ మీకు ఇంకా ఎప్పటికీ కూడా ఒక రూపాయి కనిపించదు. ఏ డెసిషన్ తీసుకున్నా ఇప్పుడు తీసేసుకోండి. ఇప్పుడు మీరు కంప్యూటర్ ను తర్వాత మ్యాచింగ్ సెంటర్ పెట్టాలి అనుకుంటున్నారా, అది ఇప్పుడు పెట్టేసేయండి. ఇంకా తర్వాత తర్వాత మార్చకండి, ఇంకా అందులోనే ఉండాలి అట్లా చెప్తున్నాను. మంచిదమ్మా. అమ్మ, మరో కాలర్ కూడా చూద్దాం. నమస్కారం అండి. హలో. హలో, నమస్కారం అండి. హలో చెప్పండి అమ్మా. హలో చెప్పండి అమ్మా, వినిపిస్తోంది, చెప్పండి ఎక్కడ నుండి కాల్ చేస్తారు? మీ పేరేమన్నారు? శారద గారు. చెప్పండి, ఏ విషయమై కాల్ చేశారు? తప్పకుండా, బాబుకు సంబంధించిన వివరాలు తెలియచేయండి. డేట్ ఆఫ్ బర్త్ 94 1994 సెప్టెంబర్ 23. అవునండి. ఉదయం 9:28 ఉదయం 4:25. ఓకే అమ్మా, ఏ ఊర్లో జన్మించారు? విజయవాడ అండి. విజయవాడలో జన్మించారు. చెప్పండి శారద గారు, అబ్బాయికి ఏ విషయమే కాల్ చేశారు? అబ్బాయి పెళ్లి గురించి అండి. పెళ్లిలో కొంచెం ఆటంకాలు వస్తున్నాయండి. తప్పకుండా శారద గారు, ఈ విషయమే మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు అమ్మగారు ఉన్నారు, వారితో మాట్లాడండి. పెళ్లిలో ఆటంకాలు వస్తున్నాయని మీరే చెప్పేస్తున్నారు, ఇంకా నేనేం చెప్పనండి? అబ్బాయికి ఇంకా వివాహ సమయం రాలేదు, అందువల్ల అంతకుమించి ఏం లేదండి. జూన్ జూలై నుంచి ప్రయత్నం చేయండి, చాలా చక్కగా మీరు వివాహం చేస్తారు. కానీ ఈ అబ్బాయికి ఇంకా ఆలస్యం అవుతుంది, తొందర పడకండి, కంగారు పడకండి, కొంచెం మెల్లగానే అవుతుంది, గబగబా అయిపోవు. కాబట్టి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండండి, ఈ సంవత్సరంలో కొంచెం అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి,
ఈ సంవత్సరం గనక అందుకోకపోతే అప్పుడు ఇంకా ఇంకా ఆలస్యం అవుతుంది అని మాత్రం చెప్పుకోవచ్చు. అమ్మగారు మరో కాలర్ కూడా ఉన్నారు. నమస్కారం అండి. హలో హలో సరే, ఈరోజు మనం ఒక చిన్న పరిహారం చెప్పుకుందాము. కుటుంబంలో చాలా వరకు కూడా మనకి ఎప్పుడు అశాంతి కలుగుతూ ఉంటుంది. అంటే అప్పుడప్పుడు ఎన్ని పనులు చేస్తున్నా మనకి చికాకులు కలుగుతూ ఉంటాయి, లేకపోతే ఏ పని చేస్తున్నా మనకి అవ్వట్లేదు అనుకుంటూ ఉంటాం. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే, ఒకటి మనకి ఏ పని మీద వెళ్తున్నా కూడా విజయం కలగాలి అని అంటే, ఉత్తర దిక్కున గనక సూర్యుని యొక్క బొమ్మ పెట్టామనుకో, అంటే ఒక పెయింటింగ్ కానీ లేకపోతే సూర్యుని ఇవి చాలా బొమ్మలు కనపడుతూ ఉంటాయి మనకి బయట వస్తూ ఉంటాయి, అలాంటిది ఒకటి తీసుకొచ్చి తూర్పు దిక్కున గనక వేలాడేస్తే మనము ఏ పనుల మీద బయటికి వెళ్తున్నామో ఆ పనులన్నీ కూడా మనకి సక్సెస్ అవుతాయి. సరే, మరి రెండో విషయం ఏమిటి, కుటుంబంలో చికాకుల గురించి కదా మాట్లాడుకున్నాం. కాబట్టి ఏంటంటే, పట్టిక దొరుకుతూ ఉంటుంది, తెల్లటిగా ఉంటుంది, అది గృహాల్లో పెడుతూ ఉంటారు. ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఆ పట్టిక ఏం చేస్తూ ఉంటుందంటే, ఆ నెగటివ్ ఎనర్జీని అది తీసేసుకుంటూ ఉంటుంది. ఇందులో మెయిన్గా చేయాల్సింది ఏమిటి అని అంటే, ఈ పట్టికని పెట్టే ముందర ఇల్లంతా కూడా మనం ఉప్పు నీళ్ళతోటి శుభ్రం చేసుకోవటం, అలాగే మన ఇంటి చుట్టుపక్కలంతా కూడా గోమూత్రంతో దాన్ని మనం చక్కగా చల్లటం అనమాట. ఇప్పుడు మేము అపార్ట్మెంట్స్లో ఉంటామండి, మరి మాకు అపార్ట్మెంట్స్లో మాకు ఇంటి చుట్టూరా చల్లడానికి ఉండదు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. కాబట్టి ఏం చేస్తారంటే, ఒక్కసారి ఆ వాసన కొంచెం ఎక్కువగా ఉంటుంది, చాలా ఘాటుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇలా ఘాటుగా ఉన్నప్పుడు మనం అందులో కొంచెం ఉప్పు కలిపేసి ఒకసారి ఇల్లంతా తుడిచేసుకొని మళ్ళీ మనం ఇంకొకసారి తుడుచుకుంటే ఆ వాసన పోతుంది. కాబట్టి అలాగా చేయటం, లేకపోతే మనం ఇంటి అపార్ట్మెంట్స్ బయట కూడా మన గడప వరకు అన్న కొంచెం చల్లేసి తుడిచేసి పెట్టుకోవటం. ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ పోవటం, కుటుంబ సభ్యుల మధ్యన చాలా చక్కటి ప్రేమానురాగాలు రావటం, ఆ పటిక పెడతాం కదా, పటిక పెట్టడం వల్ల ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా ఆ నెగటివ్ ఎనర్జీ అంతా కూడా మెల్లమెల్లగా వెళ్ళిపోతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్యన ఇంకా మంచిగా ప్రేమానురాగాలు రావడానికి సౌత్ వెస్ట్ కార్నర్లో గనక ఒక మంచి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో గనక పెడితే ఇంకా చక్కగా వాళ్ళ మధ్యన ప్రేమానురాగాలు పెరుగుతూ ఉంటాయి. మంచి పరిహారం తెలియజేశారు. కాలర్స్ రెడీగా ఉన్నారు, వారిని అడిగితలుసుకుందాం. నమస్కారం అండి. హలో హలో నమస్కారం అండి, చెప్పండి, మీ పేరు, ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు రామకృష్ణ. రామకృష్ణ గారు, చెప్పండి, ఏ విషయమై కాల్ చేశారు కార్యక్రమానికి? మా అబ్బాయి గురించి కనుక్కుందాం. తప్పకుండా. మీ అబ్బాయికి సంబంధించిన జన్మ వివరాలు తెలియజేయండి. డేట్ ఆఫ్ బర్త్ 7/7/95. 1995. ఎప్పుడు జన్మించారండి? సాయంత్రం 5:40. సాయంత్రం 5:45. జన్మించిన స్థలం? విజయవాడ. విజయవాడలో. చెప్పండి రామకృష్ణ గారు, బాబుకి ఏ విషయమే కాల్ చేశారు? ఈ జాబ్ గురించి, మ్యారేజ్, జాబ్ చేస్తున్నాడు, మార్పు ఉంటుందా అని. తప్పకుండా రామకృష్ణ గారు, ఇప్పుడు మిగతా విషయాలు తెలియచేయడానికి అమ్మగారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడండి. అండి, మార్పుకి ఇంకా కొంత సమయం ఉంది కదండి, శుక్రమహర్దశ అయితే నడుస్తుంది, శుక్రమహర్దశ నడిచే దశ మొత్తం కూడా మార్పులు అనేది ఇస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఏంటి అని అంటే, మీరు అడిగే టైంకి ఇంకా అంతగా మార్పు అనేది నాకు కనిపించట్లేదు. అలాగే వివాహానికి మీరు అడుగుతున్న ప్రశ్నకి, వివాహ ప్రయత్నాలు అయితే మొదలవుతాయండి, ఇప్పుడు ఆల్రెడీ మీరు చేస్తున్నారు, ఇంకా కొద్దిగా సమయం పడుతుంది, బట్ డెఫినెట్గా ఈ ఏప్రిల్ నుంచి అయితే అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైనా సరేనండి, రాహుకేతువుల మధ్యన కనుక కొన్ని గ్రహాలు ఉన్నాయంటే వివాహంలో మాత్రం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది, అది ఆలస్యం అవ్వటం మీ మంచికే అనుకొని మీరు ముందుకు వెళ్ళాలి. ఉద్యోగంలో మాత్రం చక్కటి గ్రోత్ అనేది ఉంటుంది, అలాగే ఇప్పుడు ఉద్యోగ మార్పుకి మాత్రం ఇంకా కొద్దిగా సమయం అనేది కూడా కనపడుతోంది. కానీ ఏప్రిల్ నుంచి ఈయనకి ఉద్యోగపరంగా కూడా చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. అమ్మ మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. హలో. నమస్కారం. చెప్పండి అమ్మా, మీ పేరండి? శ్రీరాములు. శ్రీరాములు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? చిత్తూరు. చిత్తూరు. చెప్పండి శ్రీరాములు గారు, ఏ విషయమై కాల్ చేశారు కార్యక్రమానికి? నా పాప గురించి తెలుసుకోవాలి. తప్పకుండా. పాప జన్మ వివరాలు తెలియచేయండి. 28వ తేదీ. 3వ నెల. 1997. 23/22. ఇప్పుడు పాప జన్మించిన తేదీ మరొకసారి తెలియచేయండి. 28. 28.
28 మూడవ నెల 1997 సంవత్సరం కదండి. సమయం గురువారం రాత్రి 2:30కు జన్మించారు అంటే తెల్లవారు 28వ తారీఖు అనగా అప్పుడు జన్మించారు కదండి. ఓకే అండి. జన్మించిన స్థలం మేడమరు. ఏ జిల్లాలోకి వస్తుంది? చిత్తూరు. చిత్తూరు. ఓకే చెప్పండి శ్రీరాములు, ఏ విషయమే కాల్ చేశారు పాపకు సంబంధించి? పెళ్లి గురించి. తప్పకుండా ఇలాంటి విషయాలు తెలియచేయడానికి ఇప్పుడు అమ్మగారు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మాట్లాడండి. ఉన్నారా అండి లైన్ లో మీరు? అమ్మాయికి వివాహ సంబంధం అంటే ఇప్పుడు వివాహ ప్రయత్నం అనేది చేస్తున్నారు, కానీ సమయం పడుతుంది కదండి అమ్మాయికి. ఎందుకమ్మా? గోచారం అంటే అక్కడ ఉన్న జాతకంలో గ్రహాల కూడలికి అలా అలా ఉంది. అక్కడ అమ్మాయికి చాలా కొంచెం వివాహంలో కొంచెం ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి, అందుకని ఇక్కడ ఈ జాతక పొంతన అనేది గనక మీరు ఇస్తే అప్పుడు ఏమవుతుంటుందంటే కొంచెం మీకు అందుకని తిరిగి ఇచ్చేస్తూ ఉంటారు ఏదో ఒక కారణంతో. శని మహర్దశ నడుస్తుంది, శనిలో రాహు నడుస్తున్నాడు, కొంచెం సమయం అయితే పడుతుందండి. తొందరపడి వివాహం చెయ్యాలని కూడా మీరు ప్రయత్నం చేయకండి. 97 కదా అంటే ఒక 25 ఏళ్ళు 26 ఏళ్ళు ఉన్నాయి, కానీ ఇంకా సమయం అయితే పడుతుంది. ఇప్పుడు ప్రయత్నం అయితే చెయ్యండి, కానీ ఇప్పుడు అవుతుందని మాత్రం నేను చెప్పను. వివాహం చేసినా కూడా వివాహంలో చాలా వరకు కూడా ఇబ్బందులు అనేవి మాత్రం కనపడుతున్నాయి. ఈ విషయంలో కొంత జాగ్రత్తగానే ఉండాలి. మీ అమ్మాయి కనుక ఉద్యోగం చేస్తూ ఉంటే, ఉద్యోగం చేయకపోయినా ఉద్యోగం అనేది మాత్రం ఒకటి కుదుర్చేందుకు ప్రయత్నం చేసి ఆ తర్వాతే వివాహం చేయండి. అమ్మగారు మరో కాల్ అని కూడా చూద్దాం. నమస్కారం అండి. హలో. హలో చెప్పండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, ఏ విషయమే కాల్ చేశారు కార్యక్రమానికి? మా బాబు గురించి అండి. తప్పకుండా, బాబు జన్మ వివరాలు తెలియచేయండి. 1994. 1994 నవంబర్ 22. నవంబర్ 22వ తారీఖు. సమయం 22వ తారీఖు. సమయం తెలియచేయండి. సాయంత్రం 4 గంటల. చెప్పండి శ్రీనివాసులు గారు. సాయంత్రం 4:22. 22 నిమిషాలకు. స్థలం నంద్యాల. నంద్యాలలో జన్మించారు. బాబుకి ఇప్పుడు ఏ విషయమై మీకు ఓకే? తప్పకుండా ఈ రెండు విషయాలు తెలియచేయడానికి అమ్మగారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మాట్లాడండి. హలో. ఈ ఏడాది అంతా కూడా ప్రయత్నం చేశారండి వివాహం చేయాలని, కానీ సంబంధాలు వచ్చుంటాయి, కుదరకపోయి ఉంటాయి. సరే, ఇంకా కొద్దిగా ప్రయత్నం అయితే చేయండి. ఇందాక నేను ఒకరికి చెప్పినట్టు ఇక్కడ రాహుకేతుల మధ్యన చాలా గ్రహాలు ఉన్నప్పుడు కొంచెం వివాహం అనేది మాత్రం ఆలస్యం అవుతూ ఉంటుంది. అది ఒక రకంగా మంచిగానే మన మంచికే అనుకొని అనుకోవాలి. సరే, ఇప్పుడు నడుస్తున్న దశ శని మహర్దశ నడుస్తుందండి. ఇంకా ఉద్యోగానికి మార్పు అని అంటే, ఉద్యోగం ఆల్రెడీ చేస్తున్నారండి మీ అబ్బాయి? చేస్తున్నట్టే ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఏమీ మార్పులు కనిపించట్లేదండి, ఉన్నదానిలో చాలా హ్యాపీగా ఉంటారు. శని మహర్దశ మార్పుని ఇస్తుంది, కానీ ఇంకొంచెం టైం పడుతుంది. అమ్మ మరో కాలర్ని కూడా చూద్దాం. నమస్కారం అండి. హలో సార్. చెప్పండి సార్, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? చెప్పండి చెప్పండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హలో. మీరు మాట్లాడే ముందు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాతో మాట్లాడితే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది, మీరు చెప్పేది కూడా మాకు అర్థమవుతుందండి. హలో. హలో హలో దయచేసి గమనించండి, లేదంటే కనుక కాల్ కట్ చేస్తారు కొంచెం. సరే అమ్మ, నెక్స్ట్ కాల్ అని కూడా చూద్దాం. నమస్కారం అండి. ఓకే అమ్మ, ఇప్పటికైతే కాల్ కట్ అయినట్టుంది. అయితే ఇప్పుడు నడుస్తున్న దశ మార్గశిర రాశి అని చెప్పాను, మార్గం అయితే దీనికి ఇప్పుడు చేయాల్సిన పూజా విధానాలు అలాంటివి ఏమన్నా? ఇప్పుడు మనకి మార్గశిర మాసం అయిపోయి పుష్యమాసంలోకి వచ్చాం. ఇవాళ నుంచి పుష్యమాసం ఆరంభం. సాధారణంగా మనం ఇప్పుడు ఈ టైం అంతా కూడా గోదాదేవికి మనం చేస్తూ ఉంటాం, అంటే కాత్యాయని వ్రతం అని చెప్పి కొన్ని చోట్ల జరుపుతూ ఉంటారు. ఇది వివాహం కోసం అని చెప్పి ఎక్కువగా చేస్తుంటారు. ఆల్రెడీ మొదలు పెట్టేశారు, అయిపోతూ ఉంటుంది.
ఇప్పుడు మనకి ఇక్కడ భోగి రోజున మాత్రం గోదా కళ్యాణం చేస్తారు. ఆవిడ పాసురాలు రోజు చదువుకోవడము, అలాగే మనం ఇంకా కొద్దిగా చూస్తుంటే ఇంకా మనకి కల్చర్ కనపడుతుంది. చాలా చోట్ల ముగ్గులు వేసి మనము మంచిగా గొబ్బెమ్మల లాంటివి పెడుతూ ఉంటాం అన్నమాట. పెట్టి వాటికి మనం పూజిస్తూ ఉంటాం. కాబట్టి ఏంటంటే వ్రతంగా చేసిన వాళ్ళకి కొంత పద్ధతులు పాటిస్తారు. లేకపోతే రోజూ కూడా మంచిగా వివాహం కావాలి అని కోరుకుంటున్న వారు స్వామివారిని కనుక ఆరాధిస్తూ ఉంటే చక్కటి భర్త లభించేందుకు అవకాశాలు ఉంటాయి. మిగతా విషయాలు కూడా మాట్లాడుకునే ముందు కార్యక్రమంలో కాలర్స్ రెడీ ఉన్నారు. నమస్కారం అండి. హలో. హలో, నమస్కారం అండి. చెప్పండి అమ్మ, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మా పాప గురించి అడగాలండి. వరలక్ష్మి. చెప్పండి అమ్మా. డేట్ ఆగస్ట్ 4 1994. మధ్యాహ్నం 3:00 అండి, హైదరాబాద్. మధ్యాహ్నం 3:00. ఏజ్? హైదరాబాద్ లోనే జన్మించారు. అయితే ఏ విషయమై కాల్ చేశారండి? మ్యారేజ్ గురించి అడగాలి అందుకు. తప్పకుండా అమ్మగారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, మిగతా విషయాలు తెలియచేస్తారు, మాట్లాడండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. వివాహం చెయ్యాలని అనుకుంటున్నారా? వివాహం కుదిరింది, ఎలా ఉంటుంది అడుగుదాం. ఏమండి, కుదిరిన తర్వాత ఇంకా అడగకూడదు కదండి, కుదుర్చుకునే ముందర అడగాలి. అదే అంటే కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంది అందుకు అడుగుదాము అని. ప్రశ్న సరిగ్గా అడగాలి. వివాహం కుదిరింది, ప్రాబ్లమాటిక్ గా ఉంది అంటే ఏమిటి? అంటే ఎట్లా ఉంటుంది అనేసి అడుగుతాము అని. ఏమండి, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. మీరు సంబంధం కుదుర్చుకున్నారు, ఫైనల్ చేసేసుకున్నారు, వివాహానికి వెళ్తున్నారు అంటే ఇంకా ఈ జాతకాన్ని నేను చూడను. వివాహం చేసుకోవాలనుకుంటున్నాము అని అంటే అది వేరే విషయం. కుదుర్చుకున్నారు లేదండి, మీరు ఆల్రెడీ కుదుర్చుకున్నారు అంటే కనుక నేను నిజంగానే చూడను. కానీ ఇక్కడ ఏంటంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఇంకా సంబంధం అనేది పూర్తి స్థాయిలో మీరు నాకైతే ఎస్ చెప్పినట్టుగా కనిపించట్లేదు. మాక్సిమం ఎంగేజ్మెంట్ లాంటివి ఏదైనా చేసుకుని ఉంటారేమో, బట్ ఏదైనా సరేనండి, అమ్మాయికి అయితే ఇంకా కొద్దిగా సమయం పడుతుందండి. మీరు కారణాలు ఏమైనా అనుకోవచ్చు, కానీ ఇక్కడ కొంచెం ఏంటంటే సరే దోషాలు కూడా మీకు ఎంతో మంది చెప్పుంటారు. ఏదో ఒకటి ఉండుంటుంది, కుజదోషం ఉందనో ఇంకోటనో ఇంకోటనో కూడా మీకు చెప్పుంటారు. బేసిక్గా ఏంటంటే మీరు సెటిల్మెంట్ చేసుకోవడానికి మీకు చాలా టైం పడుతూ ఉంటుంది. ఏదైనా సరే అమ్మాయికి చూసినా చేసినా కూడా ఇది మనకి కరెక్ట్గా ఉంటుందా ఉండదా అన్న ఆలోచన ఎక్కువ. దీంతో పాటు కూడా శుక్రుడు నీచంలో ఉండటం, దీంతో ఇంకా వివాహం అనేది ఆలస్యం అవుతుంది. డెసిషన్ మేకింగ్లో చాలా టైం తీసుకుంటారు. ఎప్పుడైతే డెసిషన్ మేకింగ్లో టైం తీసుకుంటూ ఉంటారో మంచి సంబంధాలు కూడా తప్పిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నా లెక్క ప్రకారం మీ అమ్మాయికి ఏప్రిల్ తర్వాత నుంచి మాత్రమే మంచిగా సంబంధాలు వచ్చి కుదిరేందుకు అవకాశాలు. కాబట్టి ఏప్రిల్ వరకు వెయిట్ చేయండి. సంబంధం కనుక కుదుర్చుకోకపోతే, సంబంధం కుదుర్చుకుంటే ఏప్రిల్ తర్వాత వివాహం చేయండి. కొంచెం గురుబలం బాగుంటుంది, అది నిలుపుకుంటారు. అంటే ఏంటంటే ఒక ప్రయత్నం, చక్కగా వివాహం చేసిన తర్వాత కలిసి ఉండేందుకు చక్కగా మంచిగా వీళ్ళు కూడా ముందుకు వెళ్తారు. ప్రాక్టికల్గా చెప్పాలి అనంటే కుజుడు సప్తమంలో ఉండటం వలన కొంచెం దోషం అనేది అంటున్నా కూడా, దీనికంటే కూడా శుక్రుడు నీచంలో ఉండటం కూడా ఒక కారణం. వివాహం ఆలస్యం అవ్వడానికి, సెటిల్మెంట్ అవ్వడానికి, ఆలోచనలో స్థిరత్వం రావడానికి, అలాగే మనం అనుకున్నది కరెక్టా కాదా అన్న ఆలోచన కలగడానికి, వీటన్నిటికీ కూడా ఈయన కూడా కొంత కారణాన్ని కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు కనుక పరిహారాలు చేయిస్తే మంచిదేనండి. లేకపోతే శని మహర్దశ నడుస్తుంది, శని ఎట్టి పరిస్థితుల్లోనూ కొంత ఇబ్బందిని అయితే కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి వివాహం చేసిన తర్వాత కూడా కొంచెం అమ్మాయి కూడా సర్దుబాటుగా ఉండటం, కొంచెం తన థింకింగ్ని మార్చుకునేందుకు ప్రయత్నం చేయటం, అలా చేస్తే కొంతవరకు మ్యారిటల్ లైఫ్ అనేది ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి. అమ్మ చాలా చక్కగా వివరించారు. ఇంకో కాలర్ని కూడా చూద్దాం. నమస్కారం అండి. హలో. హలో, చెప్పండి అమ్మ, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాం అండి. చెప్పండి అమ్మ, ఏ విషయమై కాల్ చేశారు కార్యక్రమానికి? అదే మా అబ్బాయి గురించి అడుగుదామని. తప్పకుండా చెప్పండి. బాబు వివరాలు తెలియజేయండి. ఎప్పుడు జన్మించారు? జూలై 21, అంటే అర్లీ 12:10 నైట్, అంటే 22nd కి వస్తుంది. 1986, ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి. అదే మ్యారేజ్ గురించి అడుగుదామని. ఇది ఏ స్థలంలో జన్మించారమ్మా? బెంగళూరేనా? బెంగళూరే. టైం చెప్పమన్నా? టైం ఒకసారి తెలియచేయండి. రాత్రి 12:10, అంటే 22nd. ఓకే,
తప్పకుండా మిగతా విషయాలు తెలియచేయడానికి అమ్మగారు ఇప్పుడు ఉన్నారు, వారిని అడిగి మాట్లాడండి. ఒకసారి 19 అక్టోబర్ 86 కదా? 86 అమ్మ. అమ్మ చెప్పండి, నక్షత్రం ఏం నక్షత్రం చూసుకుంటున్నారు? ఉత్తరాషాఢ మకర రాశి ఉందండి. 19 అక్టోబర్ 1986. సారీ 22 జూలై. అందుకనే నక్షత్రం మారిపోతుంది. 22nd అంటే 21st నైట్ 12:10 పుట్టినాడు అంటే డేట్ ఆఫ్ బర్త్ 22nd కే వస్తుంది. ఓకే, పూర్వాషాఢ అన్నారా ఉత్తరాషాఢ అన్నారా? ఉత్తరాషాఢ వచ్చి ఉందండి. ఓకే చెప్పండి అమ్మా, వివాహం గురించి ప్రయత్నాలు చాలా అబ్స్టకల్స్ ఎంత అంటే మాకు చెప్పడానికి వీలు కాదు. ఎవరెవరు ఏమేమి చెప్తే అన్ని చేసాం, మీరు చెప్పినవి కూడా చేసినాను నేను. సరేనండి, యాక్చువల్లీ ఇక్కడ మేము చెప్పటం అయితే చెప్తూ ఉంటాం, రాసుల పరంగా చెప్పటము ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. కానీ ఏంటంటే జాతకం చూపించుకోకుండా చేసే పరిహారాల వలన ఎటువంటి ఫలితమో ఉండదు. జాతకం నాకు ఇప్పుడే కదా మీరు చూపించారు, ముందరైతే చూపించలేదు. కాబట్టి ఇంకెవరైనా ఏమైనా చెప్పారేమో నాకు దానికైతే సంబంధం లేదండి. అబ్బాయికి మీరు గమనించి ఉంటే కొన్ని గ్రహాల వలన ఆలస్యం అవుతూ ఉంటుంది. అబ్బాయికి ఆలస్యం అయిందన్న ఆందోళన తప్పనిసరిగా మీలో కనపడుతోంది, నేను కాదని చెప్పను. కానీ ఎప్పుడైనా సరే 80s నుంచి పుట్టిన వాళ్ళు, 79 నుంచి పుట్టిన వాళ్ళు, 88, 89 వరకు కూడా వీళ్ళందరికీ వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించారంటే మామూలుగా 90s వచ్చిన వాళ్ళు, 90s పుట్టి 95 వరకు పుట్టిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ పెళ్లిళ్ళకి వచ్చేసారు. కానీ ఏమవుతుందంటే కొంచెం వీళ్ళకి కొంచెం మెల్లగా ఆలస్యంగా అవటం వలన ఈ మధ్య కాలంలోనే 85, 84 వాళ్ళందరూ కూడా సెటిల్ అవటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి మెయిన్గా జాతకంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, దాని వలన ఆలస్యం. కాబట్టి ఈ జాతక పరిశీలన మామూలుగా రాసుల ప్రకారంగా చేసే పరిహారాలు చెప్తున్నప్పుడు అవి చేసేసాము అవి అవ్వలేదు అని మీరు మమ్మల్ని నిందించకూడదు. ఇక్కడ అబ్బాయికి వివాహం ఆలస్యం అనేది చాలా క్లియర్గా కనపడుతోంది. సరే, మీరు ఇప్పుడు వివాహం చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు ఈ ఏడాది అంతా కూడా, ఈ 2021 అంతా కూడా మీకు సంబంధాలు వచ్చాయి కదండి, మరి మీరు ఎందుకు చేయలేకపోయారు మీ అబ్బాయికి? అదే ఇప్పుడు ఏంటంటే ఈయనకి వివాహ ప్రయత్నం అనేది పోయిన ఏడాది అంతా కూడా జరిగింది 2021, అలాగే మీరు ఈ సంవత్సరం కూడా వివాహ ప్రయత్నం అనేది చేయండి, చేసేందుకు అనుకూలమైన సమయం కూడా నడుస్తుంది. అయితే ఇక్కడ ఎక్కువగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఏదో మన దగ్గరికి సంబంధాలు వస్తాయని కాదు, అంటే ఏంటంటే కొంచెం ఆ పుట్టిన సమయానికి అనుకూలత లేకపోవటం వలన మీరు ఎక్కువగా శ్రమ పడుతున్నారు, నేను కాదని మాత్రం చెప్పను. కానీ ఏంటంటే పోయిన ఏడాది అంతా కూడా చాలా చక్కటి సమయం నడిచింది, అందుకోలేకపోయి ఉంటారు. ఇప్పుడు కూడా మీకు కొంచెం సమయం నడుస్తోందండి, జూన్ నుంచి నవంబర్ వరకు ఒక టైం నడుస్తోంది. ఈ టైంలో అన్నా మీరు వివాహం చేసేందుకు ప్రయత్నం చేయండి. ఈ టైం గనక మీరు దాటిస్తే మళ్ళీ మీ అబ్బాయికి వివాహం చేయడానికి చాలా ప్రయాస పడతారు మీరు. కాబట్టి కొంచెం అంటే మీ ఎక్స్పెక్టేషన్స్కి తగిన అమ్మాయి రాకపోవడం కానీ లేకపోతే మీరు చాలా కాంప్రమైజ్ అవ్వటం కానీ కనపడుతూ ఉంటుంది. సరే, మీరు అన్ని పరిహారాలు చేసేసారు గనక ఇంకా నేనైతే మీకు ఏ పరిహారము చెప్పట్లేదు. అమ్మ మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. హలో. హలో చెప్పండి అమ్మ, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము గుంటూరు జిల్లా నుంచి కాల్ చేస్తున్నాము, వినుకుందా? చెప్పండి అమ్మ. నా పేరు వర్షిణి. 22/2010 22/12/2010 సమయం రాత్రి 9:40 రాత్రి 9:40 స్థలం ఎక్కడ పుట్టారమ్మా? ఏ ఊర్లో పుట్టారు? వినుకొండ. గుంటూరు జిల్లాలోకే వస్తుంది. గుంటూరు జిల్లా వినుకొండ. చెప్పండి అమ్మా హర్షిణి, ఏ విషయమై కాల్ చేశారు కార్యక్రమానికి? మేము సైనిక్ ఎగ్జామ్ గురించి. సరే, అమ్మగారు ఇప్పుడు ఉన్నారు, మిగతా విషయాలు తెలియచేస్తారు, మాట్లాడండి. అమ్మా నువ్వు ఏ క్లాస్ తల్లి? నేను 5th. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. సైనిక్ ఎగ్జామ్ రాస్తున్నా. ఏం ఎగ్జామ్ రాస్తున్నావు? సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. అసలు చదువుతున్నావా? అసలు నువ్వు చదువుతున్నావా నాకు ఆ విషయం చెప్పు.
హలో అమ్మా, చదవకుండా సైనిక ఎగ్జామ్ లో ఎగ్జామ్ రాస్తే ఏం పాస్ అవుతాము? వర్షిణి, హర్షిణి అవునమ్మా, కోచింగ్ అందరం తీసుకుంటాం. కోచింగ్ తీసుకోవటం కాదు, కోచింగ్ ప్రిపరేషన్ ఉండాలి కదా. నీ వైపు నుంచి నువ్వేం చదువుతున్నావు? నేను చదువుతున్నాను. సరే, ఒక పని చేయమ్మా, నువ్వు చదువు, నువ్వు పరీక్ష రాయి, సరేనా? నువ్వు పరీక్ష రాయి, తర్వాత చూద్దాం నీ రిజల్ట్ సంగతి. సరే అమ్మా, మరో కాలర్తో మాట్లాడతాం. నమస్కారం అండి. మేడం చెప్పండి, మీ పేరు, ఎక్కడ నుండి కాల్ చేస్తారు, ఏంటండి? మా అబ్బాయి కోసం అండి, మ్యారేజ్ కోసం. తప్పకుండా, మీ అబ్బాయి వివరాలు తెలియచేయండి. 6/8/80లో పుట్టాడండి. 6/8/1980లో జన్మించారు. తర్వాత ఏంటంటే, మధ్యాహ్నం 12:00 మధ్యలోనండి. అంటే నెక్స్ట్ డే 6 అవుతుందా? మధ్యాహ్నం మధ్యాహ్నం జన్మించారు. చెప్పండి, ఏ స్థలం? మేడం, స్థలం, ఏ స్థలంలో జన్మించారు, ఏ ఊర్లో పుట్టారు? మ్యారేజ్ కోసం మేడం, మ్యారేజ్ అవడం లేదు. తప్పకుండా, అమ్మగారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మాట్లాడండి. అలాగే మేడం. నమస్కారం అండి. నమస్తే మేడం. ఏమండి, మీ అబ్బాయికి 27-28 నుంచి ఒక 30-32 సమయాలు సంబంధాలు వచ్చుంటాయే? అవును మేడం. మరి అప్పుడు అప్పుడు ఎందుకు చేయలేకపోయారండి? వాడు ముద్దు వద్దు మేడం. అంటే ఏం లేదండి, వీళ్ళకి ఏమవుతుంటుందంటే కొద్ది కొద్ది స్పాన్ లో వీళ్ళకి సంబంధాలు వస్తుంటాయి, ఆ తర్వాత రావు. 1980 బాగుంది కదా, వివాహంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఈ 79-80 వాళ్ళు. వీళ్ళకి ఏంటంటే వివాహం అవటం ఒక పెద్ద ఎత్తు, ఆ నిలబెట్టుకోవటం ఇంకొక పెద్ద ఇదన్నమాట. సరే, ఇక్కడ కాంబినేషన్ పరంగా మీరైతే పరిహారాలు ఎవరేం చెప్పినా కూడా మీరు చేస్తుంటారు, ఎందుకంటే ఆ గ్యారంటీగా మీకు పరిహారాలు చెప్పుంటారు. ఇక్కడ ఇందులో అయితే అనుమానం లేదు. మెయిన్ గా ఒకటి గమనించాల్సింది ఏంటి అనంటే అనండి, వివాహం అవటం అనేది మాత్రం కొంచెం కష్టమే, వాస్తవం చెప్తున్నాను, కష్టమే. కానీ మీరు ఒక ప్రయత్నం అనేది చేస్తారు కనుక ఇప్పుడు మీరు ప్రయత్నం చేయండి. ఏప్రిల్ తర్వాత నుంచి, ఏప్రిల్ 3 తర్వాత నుంచి గట్టిగా, అంటే మీరు ప్రయత్నం చేయట్లేదని కాదు, గట్టిగా చేయట్లేదని అంతకంటే కాదు, కానీ ఇంకా ఈ టైంలో చేసేయాలి, మనకి సంబంధం కుదిరితే మనం ఇది చేసేయాలి అన్నట్టుగా మీరు ఆలోచన పెట్టుకొని చేయాలి. కొంచెం వివాహం అయినా కూడా అంటే ఇండిపెండెంట్ నేచర్ అనేది కనపడుతోంది, వచ్చే భార్యకి కూడా అంతే అంతే స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటుంది. అందుకని ఏంటంటే కొంచెం వీళ్ళకి ఇబ్బందులు అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా కొంచెం గమనించుకొని ఆ తర్వాత వివాహం చేయండి. ఏప్రిల్ తర్వాత నుంచి మాత్రం కొంత అనుకూలత అనేది కనపడుతోంది, డెఫినెట్గా చేసేందుకే ప్రయత్నం చేయండి. ఈ ఏడాది మొత్తం కూడా అవకాశాలు అనేవి వస్తాయి. నవంబర్ లోపల ప్రయత్నం చేయడానికి, వివాహం చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే అమ్మ, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ పేరు, ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు సురేష్ మేడం, రావులపాలెం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సురేష్ గారు, ఏ విషయమే కాల్ చేశారు కార్యక్రమానికి? మా అమ్మాయి గురించి మేడం. పాప వివరాలు తెలియచేయండి. 22/8/2008 2003 మేడం. 2003 శుక్రవారం ఉదయం 7:30కి. ఉదయం 7:30కి. 7:30. స్థలం అమ్మా? ఇప్పుడు ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది మేడం. పాప స్టడీస్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ స్టడీస్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ ఎలా ఉంటుందో మ్యారేజ్ నన్ను కనుక్కుందామని ఫోన్ చేశాం మేడం. తప్పకుండా సురేష్ గారు, ఏ స్థలంలో జన్మించారు, ఏ ఊర్లో పుట్టారు? తూర్పుగోదావరి రావులపాలెం మేడం. రావులపాలెంలోనే జన్మించారు. మెండపేట దగ్గర. ఓకే, అయితే పాప భవిష్యత్ కోసం కాల్ చేశారు అంతే కదండి? అవునండి. పాప ఇప్పుడు స్టడీస్ ఎలా ఉంటది, 4 అయిపోయిన తర్వాత మ్యారేజ్ అనుకుంటున్నాము. తప్పకుండా, మ్యారేజ్ ఎలా ఉంటది, ఈ విషయాలన్నీ తెలియచేయడానికి అమ్మగారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మాట్లాడండి. ఏమండి, స్టడీస్ ఎలా ఉంటుంది అంటే, స్టడీస్ మామూలుగా ఉంటుంది. మీ అమ్మాయి ప్రైవేట్ కాలేజ్ లో చదువుతున్నట్టున్నారు. అవును మేడం. మామూలుగా చదువుకుంటుందండి. అంటే చదువు ఎలా ఉంటుంది అంటే మామూలుగా చదువుకుంటుంది. నా ఉద్దేశం ఇక్కడ మంచిగా చాలా ఎక్కువ క్రెడిట్స్ వచ్చే అవకాశాలు ఇక్కడ ఏం కనిపించట్లేదు. వివాహం అంటారా, వివాహం మాత్రం కొంచెం సమయం పడుతుందండి. మీరు అనుకుంటున్నారు వివాహం చేసేయాలి అని, కానీ కొద్దిగా టైం అయితే పడుతుంది. దీంతో పాటుగా అమ్మాయిని ఉద్యోగం అనేది చేయాలి అనే ఆకాంక్ష ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. నడుస్తున్న దశ, రాహుమహర్ దశ,
సెటిల్మెంట్కి మనకి 2025 రావాలి. 2025 నుంచి కొంత సెటిల్మెంట్ వైపుగా మీ అమ్మాయి ముందుకు వెళ్తుంది. అప్పటి నుంచి మీరు వివాహం చేసినా లేకపోతే ఉద్యోగంలో పెట్టినా కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు డిగ్రీ అయిపోగానే వివాహం చేయాలనుకుంటున్నారు, కానీ అంత మంచి సమయం అనేది అక్కడ కనిపించట్లేదు. ఇంకొంచెం మంచి సమయం రావాలి. రాహు మహాదశ తప్పకుండా వివాహం ఇస్తుందండి, అందులో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. కొంచెం సమయం ఆగి చేయండి, ఇంకా చక్కగా ఉంటుంది అన్నమాట. లైఫ్ ఇంకా చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోతుంది. చదువు పరంగా 25 తర్వాత చేయండి. 2023లో మీకు సంబంధాలు అవి వస్తూ ఉంటాయి, రావని చెప్పను, కానీ ఏంటంటే ఈ 2023 అంతా కూడా నెక్స్ట్ ఇయరే కదా. మీ చదువులు అయ్యి మీరు మీ అమ్మాయి ముందుకెళ్లేందుకు 2025 నుంచి చాలా చక్కగా ఉంది. అక్కడి నుంచి వివాహ ప్రయత్నాలు అనేవి చేయడానికి అనుకూలంగా కూడా ఉంటుంది. ఓకే అమ్మ, మరో కాలర్ని కూడా చూద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు, ఎక్కడ నుండి కాల్ చేస్తారు? మీ పేరు? చెప్పండి అమ్మా. బాబు పేరు? అమ్మ మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి. లేదు లేదండి, టీవీ చూస్తలేదు. బాబు పేరు శ్రీరామ్ శివగణేష్. ఓకేనమ్మా, జన్మ వివరాలు తెలియచేయండి. 29/8/2006. 29/8/2006 సంవత్సరం. 2006. సమయం? సమయం పొద్దు 5:45 అండి. పొద్దున్న? ఉదయం, ఎర్లీ మార్నింగ్. స్థలం? విజయవాడ. విజయవాడలో జన్మించారు. చెప్పండి, బాబుకి సంబంధించి ఏ విషయమే కాల్ చేశారు? చదువు అంటే డిప్లొమా జాయిన్ చేసాం, ఎలా ఉంటది ఏంటని చదువు. తప్పకుండా బాబు కోసం మాట్లాడడానికి అమ్మగారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మాట్లాడండి. ఎందులో జాయిన్ చేశారండి మీ అబ్బాయిని? మెకానికల్ మేడం. మెకానిక్స్ లో. చదువు పరంగా పర్వాలేదు, చదువుకుంటున్నారు కదా. మీకెందుకు అనుమానం వచ్చింది? కంగారేం లేదండి, ఎప్పుడు కూడా మనం జాతకం చూపించుకోవాలని చూపించుకోకూడదు. ఏదైనా ఇబ్బంది ఉంటేనే జాతక పరిశీలన చేయించుకోవాలి. ప్రస్తుతానికి ఏమి ఇబ్బంది ఉంది? గురు మహర్దశ మొదలవుతోంది 2022 నుంచి. గురు మహర్దశ చాలా అనుకూలంగా ఉంటుంది, ఏమీ కంగారు లేదు. మెల్లగా చదువుకుంటారు, ఉద్యోగాల్లోకి వెళ్తారు, బయట విదేశాలకు వెళ్లాలన్న ప్రయత్నం కనపడుతోంది. గురువు చంద్రుడు కలుసున్నారు, లగ్నమేమో సింహలగ్నం, లగ్నంలో కుజుడు రవి కలుసున్నారు. చక్కటి జాతకం, గురు మహర్దశ మంచిగా యోగించే కాలం అంతా కూడా ముందరుంది. ఇప్పుడు ఏదైనా సరే మీరు డబ్బులు కట్టి పిల్లాడు ఏదైనా కొంచెం ఆగతాయిగా ఉన్నా సీరియస్నెస్ వస్తుందండి, కంగారు ఏం లేదు. అయితే రాహువు గురువు, ఇప్పుడు రాహువు వెళ్ళిపోయి గురు మహర్దశ వస్తోంది. ఎప్పుడైనా ఒక చెడు కాలం వెళ్ళిపోయి ఒక మంచి కాలం వచ్చిందంటేనే మెల్లమెల్లగా గ్రోత్ కనపడుతుంది. కంగారేం లేదండి, 16 ఏళ్ల పాటు ఉంటుంది గురు మహర్దశ. అన్ని రకాలుగాను యోగించే దశే, మంచి జాతకం, కంగారు పడకండి. అమ్మా ఇప్పటి వరకు మనం కాలర్స్తో మాట్లాడాము, వరకున్న ఎన్నో సందేహాలన్నింటినీ కూడా మీరు చక్కగా పరిష్కార మార్గాలు తెలియచేశారు. అందుకు గాను ఓం సిబిఆర్ ప్రేక్షకుల తరఫున, కార్యక్రమం తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. చూసారు కదండి ఈరోజు గ్రహఫల కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.